గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోడపారులను దాటిచ్చి గేట్లు వెనక్కి ఉంచవచ్చా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే గోడలను దాటి గేట్లు పారుదప్పి వెనక్కి ఉండవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి కింద షాపులు పైన ఇల్లు తీసుకున్నటువంటి నిర్మాణం. ఈ నిర్మాణానికి సంబంధించి ఉత్తరం గల్లీలో ఒక గేటు ఉంచడం జరిగింది. షాపుకు ఉన్నటువంటి షట్టర్ కంటే కూడా ఈ గేట్ వెనక్కి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి గల కారణం ఏంటి అని మనం అడిగినప్పుడు ఎందుకు ఈ విధంగా చేశారని చెప్పేసి ఆ యజమానిని అడిగినప్పుడు ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఉత్తరం వైపు సొంత గోడ ఏమీ లేకుండా పక్కన ఇంటి నిర్మాణానికి సంబంధించి వాళ్ళ యొక్క దక్షిణం గోడనే వీళ్ళ యొక్క ఉత్తరం గోడగా భావించేసేసి వాళ్ళ ఇంటి చివర ఏదైతే ఆగ్నేయ మూల ఉందో ఆ మూలలోనే ఈ విధంగా గేట్ అనేది ఉంచడం జరిగింది. తద్వారా ఈశాన్యం తగ్గినటువంటి భావన, అదేవిధంగా పారుదప్పినటువంటి గేటు ఏదైతే ఉందో అది పారుదప్పినటువంటి భావన, వీటన్నిటి వల్ల ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందులు పడటం, అంతేకాకుండా ఆరోగ్యరీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతూ వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ద్వారాల విషయంలో కావచ్చు, గేట్ల విషయంలో కావచ్చు, మనం ఖచ్చితంగా పార్లు మెయింటైన్ చేయాలి. ఒక లైన్ అనేది, ఒక క్రమ పద్ధతి అనేది ఖచ్చితంగా ఫాలో చేయాలి. లేకపోతే మాత్రం వాటి నుంచి చాలా రకాలైనటువంటి సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. వాస్తు మొత్తం బాగున్నప్పటికీ కూడా ఇటువంటి విషయాల్లో మనకి అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా దుష్ప్రభావాలను చూడడానికి ఎక్కువగా కూడా అవకాశం ఉంటుంది. మన వీక్షకులందరూ కూడా ఎవరైనా సరే ద్వార నిర్ణయానికి సంబంధించి కావచ్చు, గేట్ల నిర్ణయానికి సంబంధించి కావచ్చు, వాటి యొక్క నిర్మాణానికి సంబంధించి అవి పెట్టేటువంటి క్రమంలో జాగ్రత్తలను పాటించండి. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంతి గారిని ఎవరినైనా సంప్రదించి వాటికి సంబంధించినటువంటి అలైన్మెంట్ ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ విధంగా ఎలా అయితే ఉండాలో అవి ఉండే క్రమంలో ఉంచి వాటి నుంచి మంచి ఫలితాలు పొందగలరు. Thank you. Thank you for watching.